श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायकुडु राजादि राजा आंजे केमेरा में श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायकुडु राजादि राजा योगी राजा परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైన కరుణ కటాక్షాలతో సాయి సర్వస్వం మనం లైవ్ని ప్రారంభించుకున్నాం। ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా మనం రేపటి రోజు మాఘ పౌర్ణమి చాలా మాతంగి పత్ర పూజ మనం ఆచరించబోతూ ఉన్నాం। దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మనం తెలుసుకోబోతూ ఉన్నాం। చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారట। యాక్చువల్గా రేపటి ప్రోగ్రాం ఏమిటి, ఎలా చేయాలి, ఏమిటి అనేది ఆ వివరాలన్నీ కూడా మీకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తాను ఈ కార్యక్రమం తప్పకుండా। ముఖ్యంగా మనం చూసినట్లయితే నువ్వు చేయాల్సింది చేస్తే నేను జరిపించాల్సింది జరిపిస్తాను అని చెప్పి థంబ్నైల్ మనకి బ్రహ్మాండంగా తెలుస్తుంది। ఈరోజు కార్యక్రమంలో బాబా ఇస్తున్న సందేశాన్ని మనం గమనించినట్లయితే నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే నేను జరిపించాల్సింది నేను చేస్తాను జరిపిస్తా। ఇక్కడ బాగా మనం అందరం గమనించవలసిన అంశం ఏంటంటే కర్తవ్య కర్మలను ఆచరించటం అన్నది ముమ్మాటికి సత్యం। మధ్యలో ఒక భక్తురాలు, స్వామీజీ మీరు ఎంత కష్టపడిపోతున్నారో, అయ్యో మీరు నల్లబడిపోయారు సన్నబడిపోయారు, మీరు అక్కడికి వెళ్ళలేదో ఇంకా చక్కగా ఉంటారనుకుంటే ఇన్ని కష్టాలా మీకు అంటే నాకు నవ్వు వచ్చింది। కష్టం అనేది కాదు కదా, ఈ ప్రపంచంలో ఒక కర్మను నిర్వహిస్తున్నాం, కర్తవ్య కర్మ, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కర్తవ్య కర్మ। ఏమిటి కర్తవ్య కర్మ? ఒక ప్రభుత్వ ఉద్యోగికి కర్తవ్య కర్మ ఏమిటి? ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వహించటం, కుటుంబ పోషణ చూసుకోవటం। ఒక వ్యాపారవేత్తకు కర్తవ్య కర్మ ఏమిటి? తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ దృష్టి పెడుతూ సంసారాన్ని నడుపుకోవటం। ఒక ఆధ్యాత్మిక గురువుకు, ఒక ఆధ్యాత్మిక వ్యక్తికి కర్తవ్య కర్మ ఏమిటి? సమాజ హితం కోసం అహర్నిశలు పాటుపడటం। సంసారమే సమాజం, సమాజమే సంసారం అవుతుంది కాబట్టి ఒడిదుడుకులు ఉంటాయి, కష్టసుఖాలు ఉంటాయి, ఇవి దిస్ ఈజ్ ఇన్విటబుల్, ఇవన్నీ దాటొచ్చాం। ఇవాళ కొత్తగా వచ్చి ఇక్కడ మేమేమి కష్టపడుతుంది ఏం లేదు, దీనికి మించిన కష్టాలు పడి ఇక్కడికి వచ్చాం। సో దట్ ఏమవుతుందండి, కష్టం అనేది అది కష్టం అనిపించదు, కష్టాన్ని కష్టంగా అనుకున్నప్పుడు కష్టంగా అనిపిస్తుంది, అది ముమ్మడికి సత్యం। అంటే డిఫరెన్షియేషన్ ఎక్కడొస్తుందంటే, అంటే కొంతమంది పాపం అది అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్తో అనే మాటలు, ప్రేమతో, అయ్యో మా స్వామీజీ అభిమానంతో అన్న మాటలే, కానీ ఇక్కడ నేను అందరికీ తెలియజెప్పేది ఒకటే, నువ్వు నమ్మినా నువ్వు నమ్మకపోయినా నువ్వు ఉన్నా నువ్వు లేకపోయినా నువ్వు చేస్తా అన్నా నువ్వు చేస్తా అనకపోయినా నువ్వు వస్తా అన్నా నువ్వు రాకపోయినా నువ్వు చూస్తా అన్నా నువ్వు చూడకపోయినా నువ్వు వింటా అన్నా నువ్వు వినకపోయినా
నువ్వు ఆపుతా అన్నా నువ్వు ఆపను అన్నా జరిగేవన్నీ జరుగుతున్నాయి. దిస్ ఇస్ ఇట్ ఇస్ జర్నీ. ఈ ప్రయాణంలో ధైర్యంతో అడుగులు వేయటం అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకు పెద్ద ఏం చెప్తున్నాడు, నువ్వు చేయాల్సింది నువ్వు చేయరా, నేను జరిపించాల్సింది నేను చేస్తాలే అంటున్నాడు ఆయన. కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలంటే మనం చేయాలి కదా, మనం చేస్తే ఆయన వస్తాడు, మనం చేయకపోతే ఆయన ఎక్కడి నుంచి వస్తాడండి, అదే సంకల్పం. అందుకు బాబా అన్నాడు, నువ్వు నా వైపు ఒక్క అడుగు వేస్తే నేను నీ వైపు 10 అడుగులు వేస్తా అన్నాడు. చూడండి, ఒక్క అడుగు వేయటం అంటే అదే, ముందు మనలో ఆ తపన ఉండాలి కదా, ఆ తపన లేకపోతే ఎలా అవుతుంది. అయ్యో ఒకదాని తర్వాత ఒకటి మీ స్వామి బలే పెడుతున్నాడే, ముందు యంత్రం అన్నాడు, గోశాల అన్నాడు, గురుస్థానం అన్నాడు, ఇప్పుడు స్వర్ణ కవచం అంటున్నాడు, భలే ఉందే వ్యవహారం అన్నప్పుడు, అవును వ్యవహారం ఇలాగే ఉంటుంది, ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్ళటమే టువర్డ్స్ గాడ్. అన్నిటికీ అల్టిమేట్ ఆబ్జెక్ట్ ఏమిటి, దేనికోసం మనం ఇవన్నీ చేస్తున్నాం, ఏమైనా టికెట్లు పెట్టడానికా? ఒకసారి ఆలోచించండి, ఇక్కడ కంప్లీట్ ఎంట్రీ రిస్ట్రిక్ట్ చేస్తాం, అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళనే రప్పిస్తున్నాం. రేపు ఈవెన్ స్వర్ణ ఆభరణాన్ని ఆ స్వర్ణ కవచాన్ని ఆవిష్కరించినా కూడా 100,000 మంది వచ్చి నిలబడిపోవాలి, అదే కోరిక ఏం లేదు నాకు. ఇక్కడ ఆ దైవము, ఆ గురువు, ఆ సాయినాథుడు, ఆ జగన్మాత ఎవరిని పిలిపించుకుంటుందో వారు వస్తారు, దర్శనం చేసుకుని వెళ్తారు. ఇదేం ఎగ్జిబిషన్ కాదు, దిస్ ఈజ్ నాట్ ఎగ్జిబిషన్, వీఆర్ నాట్ ఎగ్జిబిటింగ్. లోకహితము కోసం, సమాజ శ్రేయస్సు కోసం చేస్తుంది ఇది అల్టిమేట్గా. దిస్ ఇస్ ట్రూ. లాస్ట్ టైం చెప్పా, మరలా ఇప్పుడు చెప్తున్నా, ఒక రాగి రేకు మీద గీసిన యంత్రానికి, ఒక వెండి రేకు మీద గీసిన యంత్రానికి, ఒక అద్దం మీద గీసిన యంత్రానికి, ఒక రాయి మీద గీసిన యంత్రానికి, ఒక స్వర్ణం మీద గీసిన యంత్రానికి, స్వర్ణ రేకు మీద బంగారు రేకు, లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ రిసీవింగ్ ది ఎనర్జీస్. సో ఆ ఎనర్జీస్ని ఎలా మనం ఇంకా 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 ఉద్ధృతి చేసుకెళ్ళాలి. ఇంబ్యాలెన్స్ అయింది ఇప్పుడు మొత్తం అంతా ప్రపంచం, బాగా గమనించండి. టోటల్గా మీరు గమనించినట్లయితే, సిచ్యువేషన్ మీరు బాగా చూసినట్లైతే ఇంబ్యాలెన్స్ అయిపోయింది. దెర్ ఇస్ నో బ్యాలెన్స్ ఇన్ దిస్ వరల్డ్, బ్యాలెన్స్ తప్పిపోయింది. సో బ్యాలెన్స్ తప్పిపోయినప్పుడు ఏం చేయాలి, నీ వల్ల అయిందంటే నీ వల్ల అయింది అనుకునేట్టుగా కాదు మాది ఇక్కడ మేము కూర్చున్న స్థానం. ఈ ఇంబ్యాలెన్స్ అయిన దాన్ని బ్యాలెన్స్గా చేయడానికి నా వంతుగా నేనేం చేయగలుగుతాను, నా సాధనను నేను ఎలా ఖర్చు పెట్టి దీన్ని చేయాల్సి వస్తుంది. ఇది నమ్మిన వాడికి చెప్పే మాట, అల్టిమేట్గా అంతే కదండి. కాబట్టి బ్యాలెన్స్ చేసే ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇక్కడ ఏమవుతుందంటే, దెరిజ్ నో పర్సనల్ లైఫ్ ఫర్ మీ, నాకు వ్యక్తిగత జీవితం అనేది ఎక్కడ ఉంటుందండి, ఉన్నదే వ్యక్తిగత జీవితం. ఆ వ్యక్తిగతం ఏమిటి, నీ సమాజం, సాయి భక్తులు, భక్తుల శ్రేయస్సు, భక్తుల సంకల్పాలు నెరవేర్చడం, ఇదే వ్యక్తిగతం నాకు. అయ్యో ఎవరు ఇబ్బంది పడకూడదు, సాయి సర్వస్వాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలి, వీక్షించని వారు కూడా చల్లగా ఉండాలి. దీనికోసం అనేక రకాలుగా అనేక హోమాలు అనేక పూజలు చేస్తూ ఉన్నాం. రేపు మనం ఆచరించబోతున్న పూజ మాతంగి పత్ర పూజ. ఈరోజు అంతా దీని గురించి డిస్కషన్ చేయబోతూ ఉన్నాం, కొన్ని ఫోన్ కాల్స్ కూడా మనం తీసుకుందాం. మొట్టమొదలుగా మీకు ఇప్పుడు నేను యంత్రం చూపించబోతున్నా, యంత్రాన్ని వర్ణిస్తా ఎలా గీయటం ఎలా ఏంటనేది ఒకసారి అందరూ చక్కగా దాన్ని వీక్షించండి. ఇప్పుడు మీకు కనిపిస్తోంది యంత్రం, శ్రద్ధగా చూడండి అందరూ యంత్రాన్ని. 4 మూలల 4 L షేపుల్లో ఉన్నాయి, అంటే 3 3 ఉన్నాయి, 4 1 2 3 చూస్తున్నారు కదండి, చూస్తున్నారా అందరూ, పెన్ను పేపర్ తీసుకోండి అందరూ. ముందు అసలు నేను చెప్పినట్లుగా రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది, ఆ తర్వాత అది ఎలా రాయాలో నేను చెప్తాను ఎక్కడ రాయాలి. అవకాశం ఉన్నవారు పెన్ను పేపర్ తీసుకోండి ఇప్పుడు, ఏమండి
అవకాశం లేని వారు పర్వాలేదు, మళ్ళీ వీడియో ఉంటుంది కదా, మళ్ళీ చూసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ముందు లోపల సర్కిల్ గీయండి. ఫస్ట్ ఒక సర్కిల్, ఆ సర్కిల్లో త్రికోణాన్ని గీయండి. ఆ త్రికోణంలో ఒకటి అర్ధచంద్రాకారము, ఇంకోటి 90% అట్లా ఉన్న ఆ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని గీయాలి. ఇది గీసిన తర్వాత పైన రిమ్, కింద ఐమ్, ఇటుపక్క లమ్, ఈ బీజాక్షరాలు రాయాలి. ఇదైన తర్వాత నాలుగు మూలల మీరు కార్నర్స్ అలా గీయాలి. మూడు మూడు వచ్చినాయి చూడండి, అన్నిట్లో మూడు ఎల్లులు. ఒకటి ఫస్ట్ ఒకటి ఎల్ పెద్దది, తర్వాత కొద్దిగా చిన్నది, తర్వాత కొద్దిగా చిన్నది. దిస్ ఈజ్ ద యంత్రం ఫర్ మాతంగి పూజ. ఏమంటే అర్థమైంది అందరికీ? అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఇక్కడ నుంచి స్టార్ట్. ఎలా ఎలా ప్రొసీజర్ అంతా చక్కగా చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు మీరు పూజా ద్రవ్యాలు దీనికి ఏమేమిటి అనేది నేను చెప్తాను. అరటి ఆకు, ఒక అరటి ఆకు తీసుకొని కరెక్ట్గా మీ చేతి ఎంతైతే ఉంటుందో చెయ్యిని కొలుచుకోండి, లేదా అరిటాకు మీద చేతులు పెట్టి గుర్తులు పెట్టండి. ఇలా అరిటాకు మీద చేతులు ఇట్లా పెట్టి గుర్తులు పెట్టండి. ఒక అరిటాకు తెప్పించుకోండి. ఆ అరిటాకు మందాన అంటే రెండు చేతులు ఇలా చేసిన తర్వాత స్క్వేర్ కట్ చేయండి. అరిటాకు ఉంటే అలా చేయండి, అరిటాకు లేకపోతే గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ పీసు కరెక్ట్గా మీ రెండు చేతులు పట్టేంత ఆ సైజును కట్ చేయండి. ఎవరు చిన్న సైజ్ ఉంటే చిన్నది వస్తుంది, పెద్దది ఉంటే అట్లా, దాని గురించి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ అలా. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, కుంకుమ తీసుకోండి. ఆ కుంకుమను నిమ్మకాయ రసముతో తడపండి. నిమ్మ నీరు జ్యూస్ తీస్తారు కదా, చక్కగా దాంతో లిక్విడ్ లాగా చేయండి. దాంతో లిక్విడ్ చేసుకోండి. చేసుకొని ఇది రేపు ఉదయమైనా మీరు యంత్రాన్ని సిద్ధం చేసుకోవచ్చు, లేదు మధ్యాహ్నం నుంచి మొదలు లైవ్ తర్వాత మొదలు పెట్టడం బెటర్. ఎందుకంటే అరిటాకు కదా, కాస్త డ్రై అయిపోవచ్చు. క్లాత్ అయితే ఏం ప్రాబ్లం లేదు. నిమ్మ నీటితో తడిపిన కుంకుమ నీరు ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు ఉలిక్కి పడకండి, అయ్యి బాబు ఇవ్వాలి చెప్పారే ఒకరోజు ముందని, అట్లా ఏం కాదు. నాకు నైట్ బాబా చెప్పినటువంటి మెసేజ్, నేను ఆయన మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటా దీన్ని ఎలా ఆచరింప చేయాలనేది. నెమలి ఈక కనుక దొరికితే, నెమలి ఈక చివర దానితో ఆ వస్త్రం మీద కానీ అరిటాకు మీద కానీ యంత్రాన్ని గీయండి. వస్త్రం మీద అయితే కొంచెం పడే అవకాశం ఉంటుంది, అరిటాకు మీద మీరు గట్టిగా గీస్తే ఆకు చిరిగిపోతుంది. కాబట్టి పైన లైట్గా గీయండి, చాలు పూర్తిగా పడాల్సిన అవసరమైన దాన్ని పడుతుంది. ఒకవేళ గురూజీ నెమలి ఈక దొరకకపోతే ఏమి చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు, ఎలా మీరు టైప్ చేస్తారు, అందుకే ముందే చెప్తున్నా. నెమలి ఈక దొరకకపోతే ఎండు తులసి కాడతో, ఆ దానికి సంబంధించిన తులసి దాంతో కానీ, ఒకవేళ అది కూడా దొరకకపోతే, ఎండు తులసిది కూడా మాకు అంత దొరికే అవకాశం లేదు అప్పుడులా అనిపించినప్పుడు, ఫైనల్గా మీరు చేయవలసింది అందరిలో దొరికేది అగరబత్తి పొళ్ళ ఉంటుంది కదండి, దాని స్టిక్ను కట్ చేసి దాంతో చేయండి. మూడో ఆప్షన్ ఏంటంటే, ఆకు అరిటాకు తమలపాకు మీద కూడా గీయచ్చు. మీరు కాస్త తమలపాకు పెద్దది తీసుకొని, పర్వాలేదు యంత్రం చిన్నగా గీసినా కూడా ఏమవుదండి, తమలపాకు మీద గీయచ్చు, అరిటాకు మీద గీయచ్చు, వస్త్రం మీద గీయచ్చు. చూశారు కదా యంత్రము, మరలా ఒకసారి మీకు చూపిస్తాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది పూర్తిగా.
చూశారు కదా. కాబట్టి యంత్రాన్ని సిద్ధం చేసుకున్నాం, నాలుగు మట్టి ప్రమిదలు, నాలుగు మట్టి ప్రమిదలు. ఈ యంత్రానికి నాలుగు మూలల పిడికెడు పిడికెడు బియ్యము పోసి ఆ బియ్యముకు మధ్యలో చక్కగా దీపాలు పెట్టండి. నాలుగు ఇవి. ఆ తర్వాత మీరు చేయవలసింది, పొద్దున మీరు అది కొబ్బరికాయ చేశారు చూడే, అది ఒకటి. ఆ తర్వాత చాలా ముఖ్యమైనటువంటి క్రియ, చాలా ప్రధానమైనటువంటి అంశము, చాలా ప్రధానమైనటువంటి అంశము, చాలా ఉత్కృష్టమైన పూజ, అద్భుతమైన ఫలితాలు వచ్చే పూజ. రేపు ఇవాళ సాయంత్రం నుంచే మేము యంత్రాలయంలో పూజలను మొదలు పెట్టబోతూ ఉన్నాం. చాలా విశేషమైనటువంటి పూజ. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న లైవ్లో చూసారండి ఏమిటిది. ఏమిటండి అది? చెప్పగలరా మీరు? మీతో కోకోనట్ కొబ్బరికాయ, కోకోనట్ 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 కొబ్బరికాయ కొబ్బరికాయ దోసకాయ ఓము దో. సరే, చాలా ఒక మాట చెప్తానండి, అది మన ఫ్యామిలీ కాబట్టి నేను ఓపెన్గా మాట్లాడతాను. నాకు చాలా వేవరింగ్గా, చాలా ఇది చాలా ఒక రకమైన స్థితిలో ఉంది నా మానసిక పరిస్థితి కూడా. అంటే పౌర్ణమి రేపు చాలా విశేషమైంది ఖచ్చితంగా, కాస్త అందరికీ కూడా అంటే రియల్స్ కొంచెం ఏదైనా సెగ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఏం టెన్షనే పడకండి. చాలా గొప్ప పూజ, ఆటంకాలు వచ్చే పరిస్థితులు ఉంటే భయపడకుండా చేయటమే. ఇప్పుడు మేము అందరికీ చెప్తున్నా, చూసింది అది కొబ్బరికాయ. కొబ్బరికాయను పీచు తీసేసి మొత్తము పసుపంతా రాసి చక్కగా బొట్టు పెట్టి ఆ యంత్రము మధ్యలో పెట్టాలి. శ్రద్ధగా వినండి, ఇది మళ్ళీ వీడియో కట్ చేసి మళ్ళీ వేస్తారు. గురుజీ సాయి దివి రక్షాక వచ్చే యంత్రం ఉంది కదా మా ఇంట్లో, మరి అదేం చేయాలి? సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని మీరు గీసిన యంత్రం మీద పెట్టి ఆ యంత్రం మీద ఈ పసుపు కొబ్బరికాయ పెట్టండి, స్థాపన చేయాలి. అర్థమైంది కదండి, కొబ్బరికాయ ఒకటి సిద్ధం చేసుకోండి, చాలా అద్భుతమైన పూజ. ఆ తర్వాత 108 మరల తులసి ఆకులు కానీ వేప ఆకులు కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తులసి ఆకు కానీ వేప ఆకు కానీ తీసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మాతంగి పత్రం మీకు ఎవరికి దొరకదు, అది చాలా అది ఇప్పుడు పరిగెత్తించడమే అవుతుంది. పర్వాలేదు, అవి కాలితో చూపిస్తాను మీకు, అవకాశం ఉంటే రేపటి లైవ్లో ఖచ్చితంగా చూపిస్తాను. కాబట్టి 108 కానీ, ఇది 108 వేప కానీ తులసి ఆకులు కానీ సిద్ధం చేసుకోండి. దీపాలు వచ్చినాయి, స్థాపన చేస్తున్నాం, తులసి ఆకులు తులసి పత్రాలు రెడీ అయినాయి. 4 అగరబత్తి పుల్లలు, 4 అగరబత్తి పుల్లలు కర్పూరము హారతి ఇవ్వడానికి, గంట అగ్గిపెట్టె, పసుపు కుంకుమ అక్షింతలు, అలాగే పండ్లు, పసుపు రంగు పూలు అవకాశం ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ పసుపు రంగు, నెక్స్ట్ ఎరుపు రంగు, అనంతరం ఉద్దరైన గ్లాసు నీరు, అక్షింతలు చెప్పాను, గంధము దాదాపు అన్నీ అయిపోయినాయి కదండి. ఈ పదార్థాలన్నీ కూడా మీరు పూజకి ద్రవ్యాలు సిద్ధం చేసుకోండి. సిద్ధం చేసుకొని రేపు పూజలో చక్కగా నేను చెప్పినట్టుగా యథావిధిగా ఏదైతే చెప్తానో దాన్ని మీరు
చక్కగా ఫాలో అయ్యి ఆ పూజను నిర్వహించుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇది మరొకండి, ఇప్పుడు నేను చెప్పింది రేపు పూజలో కూడా చెప్తాను, ఆ కొబ్బరికాయను చేతిలో తీసుకొని మీ సంకల్పాలు ఏవైతే ఉంటాయో సంకల్పాలు చెప్పుకొని యంత్రం మీద పెట్టండి. చాలా విశేషమైనటువంటి పూజ ఇక్కడ, విశేషంగా మహాయంత్రానికి చేయబోతూ ఉన్నాం. ఇవాళ రేపు రెండు రోజులు, 2 డేస్, ఇవాళ ఈవినింగ్ ఉంటుంది పూజ, మరల రేపు ఉంటుంది, ఇవాళ నైట్ చేస్తాను నేను. కాబట్టి ఇవాళ స్థాపన చేస్తాం మేము, రేపు పూజ ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారికి రేపు మార్నింగ్ 10 o'clock దాకా టైం ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు, 9:30-10 దాకా. కాబట్టి దీని మంత్రం వచ్చేటప్పటికీ ఓం రిం ఐం లం శ్రీ సాయి ఇంద్రాణి నమః. ఓం రిం ఐం లం శ్రీ సాయి ఇంద్రాణి నమః, ఈ నామస్మరణమే రేపు అష్టోత్తరం కాదు, ఈ మంత్ర జపంతోనే 108 సార్లు ఆ కొబ్బరికాయను మీ దగ్గరున్న పత్రాలతో చక్కగా పూజించండి. సంకల్పం ఫస్ట్ దీపారాధన, సంకల్పం చెప్పించడం, సంకల్పం అయిన తర్వాత గణపతి పూజ, అదైపోయిన తర్వాత స్థాపన చేసిన తర్వాత కొబ్బరికాయ స్థాపన చేసిన తర్వాత అష్టోత్తర శతనామావళి ఈ నామంతోనే 108 సార్లు పూజించడం. పూజించిన తర్వాత ప్రసాదం, ప్రసాదం వచ్చేటప్పటికి పులిహోర చేయండి, రేపు పులిహోర చేయండి, అలాగే క్షీరాన్న పాయసం చేయండి, ఈ రెండు చేసి నివేదన చేయండి. ఇది పూజ అయిపోయిన తర్వాత స్వామీజీ ఆ వస్త్రం ఏం చేయాలి, అరిటాకు ఏం చేయాలి, వస్త్రము ఉన్నవారు ఏం చేస్తారంటే ఈ పూజ అయిపోయిన తర్వాత ఈ టెంకాయ ఏదైతే ఆవాహనం చేశామో మనము ఆ టెంకాయని ఇంకొంచెం పెద్ద వస్త్రంలో తీసుకొని ఈ వస్త్రాన్ని యంత్రం గీసిన వస్త్రాన్ని ఈ కొబ్బరికాయను అందులో పెట్టి గుమ్మానికి చక్కగా కట్టండి, పాతవి తీసేసేయండి అన్ని, ఇది కట్టండి. ప్రతి నెల మీకు ఒకటి బాగా చెప్తున్నా, పాతవి ప్రతి పౌర్ణమికి తీసేస్తూ ఉండండి, ఇంకా కొత్తవి కడుతున్నా అవి అన్ని ఉంచకండి, మొత్తం తీసేసి తీసి ఎక్కడన్నా తొక్కని చోట్ల పడేయండి, నీళ్ళలో కానీ చెట్లలో కానీ. స్వామీజీ మేము అరిటాకు మీద యంత్రం గీసాం కదా అదేం చేయాలి అని, అరిటాకు మీద యంత్రం గీసిన వారు ఏం చేయాలి అంటే అరిటాకును చక్కగా మరునాడు కర్పూరంతో దహనం చేసి ఆ పొడిని బొట్టు కింద రోజు పెట్టుకోండి. ఆ కొబ్బరికాయను ఒక వస్త్రం తీసుకొని ఇలాగే నీలం రంగు మేజర్గా ప్రిఫరబుల్, ఏది గుమ్మాన్ని కట్టేటప్పుడు, లేదు గ్రీన్ కలర్ అన్నా కాబట్టి గ్రీన్ అయినా కూడా కట్టవచ్చు, గ్రీనే కట్టండి అదే బెటర్. గ్రీన్ కలర్ వస్త్రంలో కట్టి చక్కగా గుమ్మానికి వెల్లడగట్టండి. శుభం జరుగుతుంది, అనుకున్న కార్యాలు తప్పకుండా సిద్ధిస్తాయి. మీరందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో తప్పకుండా తులతూగడం ముమ్మాటికి సత్యం. మాతంగి పత్ర పూజ సామాన్యము కాదు, అందులో మాఘ పౌర్ణమి నాడు మనం చేస్తున్నాం. కానీ ఏదో ఒకరోజు నేను పోయేలోపు ప్రతి పూజకి ఒక సవివరణ చేస్తాను. ఇప్పుడు ఇనీషియల్గా చెప్పాలంటే భయమేస్తున్నాను, ఎందుకంటే కొన్ని కొన్ని చూసాం, నా అష్టోత్తరం పుస్తకాలు తీసుకొని ఆ పుస్తకాల్లో చూసిన మంత్రాలు చెప్పేసేసి ఒకళ్ళిద్దరు నాకు కంప్లైంట్ చేశారు, రకరకాలుగా జరగటం, అన్ని రకరకాలుగా పెడదో అనిపోతున్నాయి కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలని, అందుకని అవి చెప్పట్లా. బట్ తదనంతరం దానికి ఎలా చేయాలో చేస్తాం. బట్ ఒకటి వాస్తవం నమ్మండి, ప్రతి పూజ ఆ తండ్రి నాకు నాతో చేయిస్తున్నదే, నాకు ఆదేశం ఇచ్చి మరి ప్రతి పూజకి ప్రతి గీతకి అర్థం ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏదో పిచ్చి గీతలు పిచ్చి రాతలు కావు, యంత్రాలు ఒక అద్భుతమైన ఫలితాలను ఇచ్చే యంత్రాలు, ఒక అద్భుతమైన ధైర్యాన్ని నింపే యంత్రాలు, ఒక అద్భుతమైన స్థితిని మనకు అందించే యంత్రాలు. కాబట్టి రేపటి పూజలో చక్కగా అందరూ పాల్పంచుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయి లేవో ఆలోచించుకోండి. ఈలోపు సాయి భోజన్ కోసము ఈరోజు నరేష్ రెడ్డి, సుష్మా, లిపి, మై డాటర్ లిపి డస్ 9 weeks సాయి వ్రతం అండ్ షీ వాంట్స్ టు డొనేట్ అన్నదానం ఫర్ సాయి భోజన్, షీ విష్డ్ ఫర్ వీజా అండ్ మ్యారేజ్. తప్పకుండా అమ్మ, సంకల్ప సిద్ధిరస్సు తల్లి, మీకు మీ కుటుంబ సభ్యులకు సాయి కృప లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. పుల్లయ్య, పద్మ, సృజన, పుల్లయ్య అండ్ పద్మ వెడ్డింగ్ యానివర్సరీ, సృజన బర్త్డే. సృజన నీకు జన్మదిన శుభాశీస్సులు అమ్మ. పుల్లయ్య అండ్ పద్మ అమెరికా వీరు.
అమ్మ మీరు మీకు వివాహ దినోత్సవ శుభాశీస్సులు తల్లి. ఎం శేషారత్నం దశరథ రామయ్య, ముని మనవరాలు అద్విగకి ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలి తప్పకుండా, అద్విక సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతుంది వర్ధిల్లును కాక, మీరేం దిగులు పడకండి అమ్మ. బోనం ఫణికుమార్, దుర్గన నీలిమ, అమృత, సాయి, ఆశ్రిత, వీరు వీరి కుటుంబ సభ్యులందరూ కూడా సాయి భోజన్కి వారు దక్షిణ సమర్పించడం అనేది జరిగింది. అలాగే స్వర్ణ కవచం, మనం స్వర్ణ కవచాన్ని బాబాకు ఆ మహాయంత్రానికి స్వర్ణ సింహాసనమే ఒక విధంగా మాట్లాడితే మనం తయారు చేసుకోబోతూ ఉన్నాం. దానికి మేము సైతం అంటూ వడ్డి శివరామకృష్ణ, రజని, శ్రీజ, కృష్ణం వి, కృష్ణమూర్తి, రేణుక, కపిలేష్, కార్తీక్, కౌశిక్, బాలాజీ, రవికుమార్, కవిత, పవన్, ఎడ్లపల్లి ప్రవీణ్ కుమార్, కరుణ, తనిష్క్, అలాగే దీపూర్, విజయభాస్కర్ రెడ్డి, లలిత, దినేష్ రెడ్డి, దీక్షిత, కీర్తిశేషులు ఎన్ నాగయ్య, అలాగే ఎన్ నాగమ్మ, అలాగే కీర్తిశేషులు ఎన్ శ్రీనివాసులు, వారితో పాటు వారి కుటుంబ సభ్యులు ఎన్ వేణుగోపాల్, ఎన్ మహేశ్వరి, వెంకటేశ్వర్లు, సుభాషిణి, రామ్, రాహుల్, గోవర్ధన్ సాయి, వీరందరూ కూడా బంగారు సింహాసనం అంటే స్వర్ణ కమలం కోసం వారి దక్షిణ సమర్పించడం అనేది జరిగింది. గోసేవ కోసం బోయినపల్లి రేణుక, రాజేష్ రావు, దుర్గా లావణ్య, కనకారెడ్డి, కవిత, అనుష, అనిల్ రెడ్డి, బి అప్పారావు, వెంకట సుజాత, రవికుమార్, ప్రవీణ్ కుమార్, అడప శ్రీనివాసరావు, లక్ష్మీ, జోషిత, సాయి ప్రణీత్, బండి రాజమౌళి, లక్ష్మి, బండి సురేష్, కళ్యాణి, ఈశాన్, వి లలిత, శ్రీ కౌశిక్, వినయ్ కుమార్, శ్రీరజని, వెంకటరమణ, పద్మావతి, శ్రీనివాస్, విజయభాస్కర్, శైలజ, శ్రీకరి, అలివేలు మంగమ్మ, వి ప్రసన్నారాణి, గంగులయ్య, సుబ్బారాయుడు, వెంకట లక్ష్మమ్మ, శివకుమార్, శిరీష, నందిత, సుజన్ కుమార్, కె సురేంద్రబాబు, శిరీష, వెంకట లక్షిత, వెంకట మోక్షిత, వెంకట సాయి, శశాంత్, పోకల శ్రీనివాస్, సరస్వతి, ఫణీంద్ర, శరణ్య, నాగ సుదీక్ష, కేబి గురువారెడ్డి, దుర్గా లావణ్య, యలమంచిలి రామకృష్ణ, శ్రీలక్ష్మి, కళ్యాణ్, శిరీష, బసవ సంపూర్ణమ్మ, వై శ్రీనివాసాచారి, వై సువర్ణ, సూర్యతేజ, డి ఉషారాణి, సాయి నిధి గ్రూప్, కళ్యాణి, మనీష, లహరి, యామిని, దేవి, మాధవిరెడ్డి, భాగ్య, ఎం సుధా వారి కుటుంబ సభ్యులు, నాదెండ్ల రాంబాయమ్మ, కోలగ్ని భాస్కర్రావు, బట్ల నాగ చౌడేశ్వరి, శ్రీనివాసరావు, ఇందుమతి, శివశ్రీ, జ్యోతిష్, కంతేటి, ఫణి, శ్రీకాంత్, కృష్ణప్ప, ముని వెంకటప్ప, శ్రద్ధమ్మ, మురళీకుమార్, ఎం ప్రభావతి, మోహన్, రాజమౌళి, రాధిక, సౌమ్యప్రియ, సృజన, భూపతి, ఎం భూపతి, చిట్టమ్మ, దిలీప్ కుమార్, గోపాల్, లోకేష్, బిందుశ్రీ, చెరిష అండ్ ఫ్యామిలీ వారి కుటుంబ సభ్యులు, సుబ్బలక్ష్మి, ప్రసన్నరాణి, వీరు వీరి కుటుంబ సభ్యులు అందరూ కూడా గోసేవ కోసం వారు కూడా దక్షిణ సమర్పించడం అనేది జరిగింది. అలాగే సచ్చరిత్ర ముద్రణ యజ్ఞ కార్యక్రమాన్ని కూడా మనం శ్రీకారం చుట్టాం. తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా మనం ముద్రణకు వెళ్ళబోతూ ఉన్నాం. దానికి దక్షిణగా వై నాగయ్య, లక్ష్మీదేవి, వై ఉదయకుమార్, చంద్రకళ, బోయినపల్లి రేణుక, రాజేష్ రావు, శృతిరెడ్డి, ఉదయకుమార్, ఆశాలత, విశాల్, వంశీ, ఎస్ హరిప్రసాద్, శిరీష, సాయి, హర్షిత, సాయి నాగ, చేతన్, పి పద్మావతి, లక్ష్మీప్రియ, భార్గవి, గాయత్రి, పద్మావతి, మరల పి పద్మావతి, జి నారాయణ, అనసూర్యమ్మ, ఓంకార్, మురళి, విజయ్, దుర్గ, జయచంద్ర, నారాయణ, చైతన్య, అచ్యుత్ కుమార్, సందీప్ కుమార్, సౌమ్య, సాంబాయ, విజయలక్ష్మి, వినయ్ సాగర్, శ్రావ్య, సంకల్పము, జి వీర రాఘవయ్యకు ఆత్మ సాయంతి తప్పకుండా వారు ఎక్కడున్న వారికి సద్గతి లభించాలి మనస్ఫూర్తిగా బాబా నేను వేడుకుంటూ ఉన్నాను. అలాగే బల్లెం దుర్గారావు, ఉషారాణి, సందీప్ కుమార్, చైతన్య, కోలగాని భాస్కర్ రావు, ఎస్ హరిప్రసాద్, శిరీష, సాయి, హస్మిత, సాయి, నాగచేత, షేక్ ముని, లేట్ మొహమ్మద్ హుస్సేన్, హర్సుమిల్లి, వెంకటలక్ష్మి, వెంకట నాగభూషణం, యక్షిత, వేద, వేదాంక్ష, చంద్రశేఖరరావు, విశాఖవర్ధన్, జోష్ణ, చైతన్య, పద్మ, ఆరవ్, అంజని, వీరందరూ కూడా ముద్రణ కార్యక్రమంలో మేము కూడా మా వంతుగా దక్షిణ సమర్పిస్తున్నాం స్వామీజీ అని చెప్పి ముందుకు వచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సమర్థ సద్గురు సాయికృప పరిపూర్ణంగా లభించాలని, మీ అందరి వంశాలు అభివృద్ధి చెందాలని, మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే యంత్రాలయం నిర్మాణం కోసం పి శివశంకర్రావు, భవానీ, కిషోర్ కుమార్, వాసంతి, కౌశల్య, రామారావు, అన్సురమ్మ, ఓంకార్, మురళి, విజయ్, దుర్గ, జయచంద్ర, నారాయణ, చైతన్య, అచ్యుత్ కుమార్, ఎం శ్రీనివాస్, ప్రభు కుమార్, రమాదేవి, ఓంకార్, అభినవ్, ఎం భూపతి, చిట్టమ్మ, దిలీప్ కుమార్, గోపాల్, లోకేష్, బిందుశ్రీ, చరిష్య వారి కుటుంబ సభ్యులు, అలాగే వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, ఆ సమర్థ సద్గురు సాయి నాథుడి అనుగ్రహంతో చల్లగా ఉండాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.
గురుస్థాన్ కోసం బోయినపల్లి రేణుక, రాజేశ్వరరావు, వడవల్లి వెంకట శేషగిరిరావు, శిరీష మ్యారేజ్ డే 20th ఫిబ్రవరి వివాహ దినోత్సవ శుభాశీస్సులన్న. అలాగే ఇదిరాజం, ఆనందరావు, కళా వెంకటరమణి, సుబ్రహ్మణ్యం, అలాగే ధవలశ్రీ, బీదే చౌడయ్య, పద్మావతి, దామోదర్, దివ్య, శ్రీలక్ష్మి, శివసాయి, వీరందరూ కూడా గురుస్థాన్ కోసం వారి వంతుగా వారి దక్షిణ సమర్పించడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఈ దక్షిణ సమర్పించిన అందరికీ ఆ సమర్థ సద్గురు సాయకృప పరిపూర్ణంగా లభించాలి. ఈ వ్యవసాయ అభివృద్ధి చెందాలి. ఈ దక్షిణ మొత్తం ఆ సాయినాథుడి పాదాలకు చెందునుగా మీ తరఫున సమర్పిస్తున్నాను. ఏంటిది రేపు గురువుగారు, రేపు నా కొడుకు శివశంకర్ పుట్టినరోజు, మీ ఆశీర్వాదం ఇవ్వండి అని. తప్పకుండా శివశంకర్ నీకు జన్మదిన శుభాశీస్సులు నాన్న. కాబట్టి రేపు చాలా గొప్ప పూజ అండి, నాకు తెలుసా ఆ శక్తి ఎటువంటిదో, ఆ స్థితి ఎటువంటిదో. ఇట్స్ రియల్లీ ఒక అద్భుతమే, మాఘ పౌర్ణమి సామాన్యం కాదండి. కాబట్టి అందరూ కూడా చక్కగా ఇవ్వాలి, నేను చెప్పిన పదార్థాలన్నింటినీ సమకూర్చుకునే ప్రయత్నాలు చేయండి. రేపటి కార్యక్రమంలో అందరూ చక్కగా పాల్పంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఇప్పుడు నేను మాటిచ్చాను కాబట్టి కొంచెం పనున్న ఆఫ్కోర్స్ లైవ్ ఫోన్ కాల్స్ మనం చూద్దాం. హలో, హలో, సాయిరామమ్మ. సాయిరామ్ గురుగారు. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? వినికొండ నుంచి. పేరేంటమ్మా? ప్రియా గురుగారు. ప్రియా, ఎలా ఉన్నావు తల్లి? బాగున్నాను గురుగారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఏం చేస్తున్నావు, ఏమిటి విశేషాలు, ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉన్నాం గురుగారు. అదే ఆరోగ్య సమస్య అమ్మకి. ఎలా ఉందమ్మా, ఎప్పుడు ఎంతకాలం అయిందమ్మా మీరు వచ్చి? ఫోన్ అచ్చా, ఎంతకాలం అయిందమ్మా? సరే అమ్మా, ఆ మంత్రం కంటిన్యూ చేయండి, రేపు పూజ చక్కగా చేయండి అమ్మా, సరేనా? ఓకే అమ్మా. సాయిరామ్, హలో, సాయిరామ్ అమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు? సాయిరామ్ చెప్పమ్మా. చాలా అసలు చాలా థ్యాంక్స్ గురు గారు మీకు. అసలు ఎలా అంటే అంటే అన్ని మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇస్తున్నారు చేసుకోవడానికి మీకు చాలా బాగా మీ వందనములు. అంటే నేను ఇలా అనుకుంటున్నాను అంటే ఎదురు కొంచెం నాకు ఒక నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి, స్కిన్ అది. నేను డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు కానీ నేను మీకు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. చేశాను కానీ తెలియపట్టి మరి అది కర్మ కట్టలేదు లేదా తెలియదు కానీ తెలిసి ఇంకా నేను గోయింగ్ త్రూ నేను అనుకున్నాను ఏంటి బాబు అసలు ఎట్లా అని చెప్పేసి అనుకుంటే నాకు ఇప్పుడు లైవ్ సందేశం అదే అనమాట. నువ్వు చేసే నువ్వు పోయి నేను దర్శిస్తే నేను దర్శిస్తాను ఇకపోతే అంటే నేను అంటే నువ్వు నాకు ఉన్నావు అనే దానికి ఇంటర్ అయ్యింది నాకు. బట్ నాకు ఏం కాదు అర్చన, అర్చన ఒక మాట చెప్తా విను, తప్పకుండా మంచి రోజులు రాబోతున్నాయి, అన్ని సమస్యలు తొలగిపోయే సమయం వస్తోంది, దిగులు పడకు. ముందు మానసికంగా ఆ భావన తీసే 100% చూడు, నువ్వు మళ్ళీ ఆనందంగా ఫోన్ చేస్తావు, లైవ్ లోనే కలుస్తుంది మళ్ళీ ఫోన్ చూడు. అవునమ్మా, అది వాస్తవం, ముమ్మాటికి సత్యం, ముమ్మాటికి సత్యం. అమ్మా
పర్వాలేదు పర్వాలేదమ్మా, రేపటి ప్రోగ్రామ్, రేపటి పూజ చెయ్యమ్మా సరేనా? రేపు చాలా చెయ్యి, ఏం కాదమ్మా తప్పకుండా తీరుతుంది, సమస్యలు పోతాయి సరేనా? తప్పకుండా 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 సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు దిగులు పడకమ్మా సరేనా? ఓకే ఓకే. హలో సాయిరామ్మ. సాయిరామ్ ఎవరు, ఎవరు మాట్లాడుతున్నారమ్మా? సాయి ప్రసన్న. ఎక్కడి నుంచి? చందానగర్. చెప్పమ్మా ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, గుడ్ గుడ్. ఒక్క నిమిషం లైన్ లో ఉండమా. కట్టమ్మతమే బెటర్ అమ్మా. కట్టి కట్టమ్మటమే బెటర్ అని చూపిస్తున్నాడు ఆయన. ఏం పర్లే, నువ్వేం చేస్తావంటే అమ్మా, ఓం శ్రీ సాయి సప్తమి నమః నామస్మరణ రోజు చెయ్యమ్మా. రోజు ఒక 7 అగరబత్తి పుల్లలు వెలిగించి బాబా దగ్గర పెట్టు, 70 రోజు చెయ్యి. ఓకే. ఏం ఆలోచించుకు, ఇది చెయ్యమ్మా, అందుకే 7 అగరబత్తి పుల్లలు రోజు వెలిగించు సరేనా? హలో హలో సాయిరామమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? కనకమహాలక్ష్మమ్మ వైజాగ్ లో ఉంటుంది కదా. నువ్వు సామర్లకోట కనకమహాలక్ష్మివా? చెప్పమ్మా ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, బాగున్నాను బాగున్నాను. చెప్పమ్మా. ముందే చూపించాడు నిజంగా. అవును, సామాన్యమైన విషయం కాదు కదమ్మా. చాలా సంతోషం,
సంతోషం అమ్మా, సంతోషం అమ్మా, కంతమహాలక్ష్మి మీకు మీకు మీ కుటుంబ సంతోషం అమ్మా, అందరికీ చెప్పు, అందరికీ సాయ కృప పరిపూర్ణంగా లభిస్తుంది, అందరూ చక్కగా ఉంటారు. సరేనమ్మా, సాయి సాయి. హలో హలో సాయిరమ్మా, ఎవరు బాగున్నా, ఎవరు మాట్లాడుతున్నారు? మమత, జడ్చర్ల మమత, ఎలా ఉన్నావు చెప్పమ్మా. ఇప్పుడు ఇప్పుడు ఉందా, ఇప్పుడు అవకాశం ఉందా, ఎంతకాలం అయింది వచ్చే ఆపర్చునిటీ? స్టిల్ ఇంకా ఛాన్స్ ఉందా లేదా అని అడుగుతున్నా నేను. ఇప్పుడు వెళ్ళే పరిస్థితి ఉంటే వెళ్ళి జాయిన్ అవడానికి అవకాశం ఉందా ఇంకా అంటున్నా. మరైతే అందుకే ఒక్క నిమిషం ఉందమ్మా మమత, నేను చూసి చెప్తా. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు, అన్ని బాగుంటాయి. సరేనా, తప్పకుండా. సంకల్ప సిద్ధిరస్తు, విజయ ప్రాప్తి రస్తు, సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సరేనా తల్లి, కలుద్దామ్మా. పర్వాలే పర్వాలే, సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తావు, కలుద్దాం. సరేనమ్మా, ఓకే ఓకే ఓకే. కాబట్టి మరలా రేపు కూడా, రేపు మనం పూజ ఉంది కాబట్టి నెక్స్ట్ డే మళ్ళీ తీసుకుంటాను లైవ్, ఖచ్చితంగా లైవ్ తీసుకుంటాను. నిజంగానే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు కనకమహాలక్ష్మి అమ్మాయి మాటలు వింటే నా వాస్తవం అండి. ఇక్కడ సత్యం ఉంది, సాయి సర్వస్వంలో సత్యం ఉంది, ఆ సత్యమే సాయి. మరి అంత పెద్ద మహాయంత్రాన్ని కనకమహాలక్ష్మి బాబా ముందే చూపించటం వాస్తవం. ఇంకా ఎన్నో జరగబోతున్నాయి, అద్భుతాలే జరగబోతున్నాయి. లోకహితం కోసం సాయినాథుడు ఇక్కడ ఈ గడ్డం మించి, ఈ క్షేత్రం మించి ఎన్నో చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ ధైర్యాన్ని నింపుతూ, అధైర్యాన్ని పాలద్రోలుతూ, మిమ్మల్ని శాంతి పదంలో మానసిక ప్రశాంతతతో నడిపిస్తూ, గమ్యం వైపు నడిపిస్తూ గమ్యస్థలాన్ని చేరుస్తాడు సమర్థ సద్గురు అయిన సాయినాథుడు. కాబట్టి రేపటి కార్యక్రమంలో ఇంకా అనుమానాలు ఏమైనా చెప్తాను. కొబ్బరికాయ ఎటువైపు పెట్టాలని టైప్ చేస్తున్నారు, బొట్టు పెడతారు కదండి, ఆ బొట్టు వైపు అంటే బొట్టు మీ వైపు ఉండేటట్టుగా పెట్టుకోండి. ఏదో కొబ్బరికాయ అంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఇలా, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇట్లా ఉంది కదా, ఇప్పుడు మనం నేట కూర్చుంటే ఇట్లా పెడతా అంటే బొట్టు నా వైపు కనపడాలి, ఈ బొట్టు మీ వైపు, మిమ్మల్ని చూస్తూ ఉండాలి ఈ బొట్టు, అందుకు కుంకుమ బొట్టు అక్కడ పెట్టండి. ఆ విధంగా మీరు కొబ్బరికాయను స్థాపన చేయవచ్చు. కాబట్టి రేపటి కార్యక్రమంలో మరలు కలుద్దాం. విశేషంగా ఉన్న చేయబోతున్న ఈ పూజను చక్కగా మీరందరూ ఆచరించండి. ఆ సాయినాథుడు కృపకు మీరందరూ పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ రేపటి కార్యక్రమంలో మరలు కలుద్దాం. సర్వేజన సుఖ్నభవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.